మరోసారి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాకు సంబంధించి లేదంటే ఆయన పార్టీ మార్పుకు సంబంధించి అంటే ఆయన రాజీనామా చేస్తానని ఎక్కడా ప్రకటించలేదు పార్టీ మారుతానని కూడా ఎక్కడా ప్రకటించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు మాత్రం కల్చల్ చేస్తున్నాయి కారణం ఏంటి అంటే ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే కావడం మాజీ మంత్రి సీనియర్ నాయకుడు కావడం ప్లస్ కాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన గనక పార్టీ మారితే ఆయన వెనక చాలామంది వచ్చే అవకాశం ఉంటుందనేది లాస్ట్ మంత్ ఆక్టో అక్టో ఆగస్ట్ తొమ్మిదో తేదీన అని కాసేపు పదహారో తేదీన కాసేపు ఆయన పార్టీ మారబోతున్నారు అనే ప్రచారం అయితే బాగానే జరిగింది దానికి సంబంధించి పార్టీ మారట్లేదు అని చెప్పి ఆయన ఖండించలేదు మేము పార్టీలో తీసుకోవట్లేదు అని వైసీపీ నేతలు కూడా ఎక్కడ ఎవరు చెప్పలేదు అదే టైంలో వైసీపీకి చెందిన ఒక వర్గం మాత్రం రోడ్డు మీదకి వచ్చి నానా బీభత్సం చేశారు ఇటు పరిస్థితులు ఆయన పార్టీలో చేర్చుకోకూడదు అనేసి కారణం ఏదైతేనే ఫైనల్గా ఆయన చేరికైతే జరగలేదు ఇప్పుడు మళ్ళీ ఆయనకు సంబంధించిన ఒక చర్చ తెర మీదకి వచ్చింది ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది ఎందుకంటే ఎప్పుడైతే వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరిగింది అప్పుడే బీజేపీ నేతలు ఆయన టచ్లోకి వచ్చారంట చందమేని రమేష్ గారు కానీ లేదంటే సుజనా చౌదరి గారు కానీ అయితే ఇప్పుడు సుజనా చౌదరి గారు ఒక పక్క హామీతో ఆయన్ని భారతీయ జనతా పార్టీలోకి తీసుకువెళ్ళబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకుంటాము అని చెప్పి ఒక హామీ ఇస్తూ త్వరలోనే ఆయన్ని భారతీయ జనతా పార్టీలో చేర్చే ఆలోచనలు అయితే జరుగుతున్నాయి ఇందుకు సంబంధించి బీజేపీ అధిష్టానంతో కూడా చర్చలు జరుపుతున్నారు అనేది మొత్తానికి సుజనా చౌదరి గారి సమక్షంలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీని గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారు అనేది ఒకవేళ అదే కానీ జరిగితే ఈ ఎన్నికల్లో మొదటి ఎమ్మెల్యే అవుతారు భారతీయ జనతా పార్టీలో చేరిన మొదటి ఎమ్మెల్యే అవుతారు ఒకవేళ తర్వాత పరిస్థితులను బట్టి మిగిలిన ఎమ్మెల్యేలు బీజేపీకి ఇప్పటికే మొగ్గు చూపే ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు అనేది మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ఆయన వెనకాల క్యూ కట్టే ఆలోచనలో ఉన్నారు మరికొంతమంది అనేది ప్రధానంగా జరుగుతుంది మొత్తానికి చూడాలి సుజనా చౌదరి గారి సమక్షంలో గంటా శ్రీనివాసరావు గారు నిజంగా బీజేపీలో చేరబోతున్నారా లేదంటే ఇది కూడా మరొక స్పెక్యులేషన్ వార్తగానే చూడాలా అనేది వేచి చూడాల్సిన అంశం వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి